హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ హోమ్ మినిస్టర్ తెలుగు మళ్ళీ ఈరోజు వీడియోలో క్వశ్చన్ గింజలు లేని కాయ ఏమిటో మీకు ఆన్సర్ తెలిసినా తెలుసుకోవాలి అనుకున్నా కామెంట్ చేయండి ఈరోజు వీడియోలో చేయబోతున్న రెసిపీ వచ్చేసి అరటికాయ కొబ్బరి కూర చాలా సింపుల్గా తొందరగా లంచ్ బాక్సుల్లో కానీ ఎప్పుడైనా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసి ఒక గంట నూనె వేసి నూనె కాగాక ఒక స్పూన్ తాలింపు దినుసులో ఒక ఎండు మిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇవి మగ్గేంత వరకు మగ్గించుకోవాలి సిమ్లో ఉంచుకొని మీరు కావాలంటే ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇలా ఉల్లిపాయ ముక్కలు కలిపేసి మగ్గించుకోవాలి లోపు మనం అటికాయ ముక్కలు కట్ చేసుకుందాం మామూలుగా అటికాయలు కట్ చేయాలంటే ఈ చెక్కు తీయాలంటే చేతులు నల్లగా అయిపోతూ ఉంటాయి లేట్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా అరటికాయకి నాలుగు వైపులా ఘాట్లు పెట్టుకొని చెక్కు తీసారంటే ఈజీగా మొత్తం వచ్చేస్తుంది చేతులు కూడా నల్లగా అవ్వవు ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు ఇలా చెక్కు మొత్తం తీసేసి ఇప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఇవి కట్ చేసుకునే లోపు కాయ నల్లగా అయిపోతుంది చేతికి అంటుకుంటుంది అనుకుంటే కొద్దిగా చేతికి నూనె అప్లై చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మొక్కలు కట్ చేసుకొని ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయ మొక్కలు మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులో కట్ చేసిన అరటికాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం పసుపు వేసి మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలి అరటికాయ మొక్కలు చాలా తొందరగా సాఫ్ట్గా మగ్గిపోతాయి ఎక్కువ టైం కూడా పట్టదు ఇప్పుడు ఇవి మగ్గేలోపు కొబ్బరి కూర కదా కొబ్బరి కారం ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్లో పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కారానికి సరిపడాన్ని పచ్చిమిర్చి రెండు వెల్లుల్లిపాయలు ఒక అర స్పూన్ జీలకర్ర కొంచెం కొత్తిమీర సరిపడేంత ఉప్పు ఇవన్నీ వేసి నీరేమీ వేయకుండా కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అరటికాయ ముక్కలు మగ్గిపోయాయో లేదా ఒకసారి తీసుకొని కలుపుకొని చెక్ చేసుకోవాలి ఇవి మెత్తగా అయిపోయి మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న కొబ్బరి కారం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి మీరు తీసుకునే పచ్చిమిర్చి కారాన్ని బట్టి అన్ని కావాలంటే అన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి కారంలో ఈ కొబ్బరి కారం మొత్తం వేసేసి ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని మగ్గించుకోవాలి ఈ కొబ్బరి మగ్గించుకోవడానికి నేను కొద్దిగా నీళ్లు పోసాను ఈ ముక్కలకి సరిపడేంత ఉప్పు కూడా వేసి మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు సిమ్లో ఉంచుకొని ఈ కొబ్బరి కారాన్ని మగ్గించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మోత తీసుకొని ఒకసారి కలిపేశారంటే అరటికాయ కొబ్బరి కూర రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ఇలా అరటికాయతో కొబ్బరి కూర ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్